శంకరాచార్య అలంపూర్కి దర్శించినప్పుడు కాశీ క్షేత్రానికి పాపనాశికి అలంపూర్లోని దేవాలయాలకి ఒకే పోలిక ఉండే కనుక ఈ క్షేత్ర దర్శించుకున్నా కాశీ క్షేత్ర దర్శించుకున్నా ఒకేలాంటి ఫలితం లభిస్తుంది, ఒకే పోలిక ఉండే చెప్పని చెప్పి జగద్గురు. ఏమా పోలికలు? కాశీకి అలంపూరికి జగద్గురు చెప్పిన ప్రవచనం ఏమంటే, బ్రహ్మేశ్వర విశిష్ం సాకాశి హేమలాపురి సా గంగా తుంగభద్రేయం సత్తమే తన్నమే నమః, సత్తమే తన్నమే నమః. ఇది నిజంగా నిజమని జగద్గురు. ఏమని? అలంపూర్లో బ్రహ్మేశ్వరు ఉంటే కాశీల విశ్వేశ్వరుడు, బ్రహ్మేశ్వరే విశ్వేశ్వరుడు, సాకాశి హేమలాపురి అక్కడ ఆ క్షేత్రం కాశీ అనే పేరుతో పిలబడితే ఈ క్షేత్రం హేమలాపురి, కాశీయే ఈ హేమలాపురం, సా గంగా తుంగభద్రేయం కాశీలో ఉత్తరవాహిని గంగానది ఉత్తరాన్ని భజిస్తే అలంపూర్లో ఉత్తరవాహిని తుంగభద్ర నది ఉత్తరాన్ని భజిస్తుంది. కాశీలో కోటి శివలింగాలుంటే అలంపూర్లో కోటి ఒక శివలింగం, కాశీలో విశాలాక్షమ్మారు శక్తిపీఠం ఉంటే జోగులాంబాదేవి, కాశీ బ్రహ్మాలయం ఉంటే ఇక్క బ్రహ్మాలయం, కాశీలో గంగా యమునా సంగమం ఉంటే కృష్ణా తుంగభద్ర, కాశీలో పాప వినాశనం క్షేత్రం ఉంటే ఇక్కడ ఈ క్షేత్రం పేరే పాప వినాశనం. కాశీలో మోదర్శన వేదికలతో పాపనాశి క్షేత్రంలో మోదర్శన వాళ్ళవేగలుతాయి. ఇక్కడ మరగత మహాశివలింగం అనగా ఆకుపచ్చ. మన భారతదేశంలో మరగత మహాశివలింగాలు చాలా దుర్లభం. అలాంటి గర్భగుడిలో 1400 సంవత్సరాల మరగత మహాశివలింగం మీకు ఇక దర్శనమిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఉదయం కూడా ప్రవచించారు, మనిషి జన్మించిన తర్వాత దక్షిణ కాశీ అలంపూర్లో పాపనాశిలో మరగత శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకోవాలి అని ఆయన చెప్పిన శివలింగం ఇదే. ఏ శివలింగానికి ఇలాంటి గీతలు ఉంటావో అదే బ్రహ్మసూత్రము అంటు చాగంటి గారు. అదృష్టం పండుతనే ఇలాంటి శివలింగ దర్శనం కలుగుతుంది, ఇలాంటి శివలింగాలు అగుపిస్తే వదలకండా అంటూ చాగంటి గారు అని ఏ పూజ చేసినా కోటి ఫలితాలు ఇస్తుంది బ్రహ్మసూత్రం. అభిషేకం చేసినా అర్చన చేసినా ఓం నమ శివాయ అని చెప్పినా ఏమన్నా కోటి ఫలితాలు ఇస్తుంది. పాప వినాశం అంటే పాపాలు వినాశమయ్యే క్షేత్రం. ఎన్నిసార్లు అలంపూర్కి వచ్చినా ఈ స్వామి దర్శనం కలగదు. ఇవాళ అధిగమించి ఇచ్చే దర్శించుకోవడం వల్ల మనోవాంఛాఫలిస్తూ అనుకునే కోరికలు వేరే, ప్రత్యక్ష దేవే పాపనాశిష్టుడు వేలాది మంది ఉదాహరణ ఉంటాయి. మరి ఈ క్షేత్రంలోకి ప్రదోష కాలశంలో భయంకరమైన దేవసర్పం సంచరిస్తుంటుంది. ప్రతి అమావాస్యకి ఈ గుళ్ళో 500 పైగా అభిషేకాలు జరుగుతుంటాయి. పాపనాశిలో మరిచెట్టు గూడలు దిగవు, కోతులు గుడికి రావండి ఇది శాపం. ద్వారంలో సాక్షి గణపతి, పాన ఊరి నుంచి వచ్చి భక్తులు ఈ అలంపూర్కి దర్శనట్టుగా సాక్ష్యమే సాక్షి గణపతి. ఇటు విద్యా గణపతి, తెలుగుతేరు విజ్ఞానాన్ని ప్రసాదించేవాడే విఘ్నేశ్వరుడు. పక్క సప్తమాత్రికలండి, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చేంద్రాణి, చాముండ అమ్మారు దర్శించుకోవడం వల్ల విజయాలు చేకూరుస్తాయి. పైన చూడండి అష్టదిక్పాలకులు. మొట్టమొదటిసారిగా రావణ బ్రహ్మకి శాపాలు పెట్టింది వీరే. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయువు, కుబేర, ఈశ్వర అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇంద్రుడు. చూడు ఆ స్తంభానికి కింద రాజు శాస్త్రాలు ఉన్నాయి. ఏమని? 6-7 శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో రెండవ పులకేశి అనే రాజు ఈ కుల నిమిషట్టుగా శాసనం రాయించింది. అంటే ఇప్పుడు 21వ శతాబ్దం కాబట్టి దాదాపుగా 1400 సంవత్సరాల అతి ప్రాచీన దేవస్థానం. అంటే ఆ గంట వయసు 1400 సంవత్సరాలు. రాజులు, రాణులు, మంత్రులు, సైనాధిపతులు కొట్టే గంట. అప్పుడు ఈ క్షేత్రం బ్రహ్మపురి అనే పేరుతో పిలవనట్టుగా శాసనం అనేది కనిపిస్తుంది. ఇక చూడండి చుట్టుముట్టు గుంతుండే పూర్వం తపచ్చేసే ఋషులే మూలికలు ఊరుకునే ప్రదేశాలు. ఇక అమ్మవారి పేరు మహిషాసుమర్దిని. లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారిగా ఆద్భవించి మహిషాసుని రాసిన చంపడం వల్ల మహిషాసుమర్దిని పేర్చండి అష్టభుజి అమ్మవారు చూపిస్తారు. ఇది క్షేత్రాల విశేషత. శివానుగ్రహ ప్రార్థిస్తూ శివం శివోహం హరహర మహాదేవ్. శివో శంకరా.